జల విహార్లో అతిపెద్ద కుంభకోణం పబ్లిక్ సొమ్ము బొక్కేస్తున్న అవినీతి జలగ వచ్చే ఆదాయం ఒకటైతే రికార్డులో మరొకటి 15 ఏళ్లలో 100ల కోట్ల దోపిడీ అక్రమ సంపాదనతో ఇల్లు భూములు డొల్ల కంపెనీలు సదరు కంపెనీలతో బ్లాక్ మనీని వైట్ చేస్తున్న వైనం జల విహార్ ఆస్తుల్లో ఆస్తులతో బ్యాంకుల్లో 56 కోట్ల రుణం అనకొండకు సాయం చేస్తున్న అధికారులు నడింపల్లి వెంకటరామరాజు లీలలు వీడేవడే అయ్యమ్మ జలగ అంటే జనగే గుణం తెలిసే ఉంటుంది మనిషికి తెలవకుండా మెల్లగా కాలుకు పట్టుకొని రక్తం మొత్తాన్ని అవాంతం పీల్చేస్తుంది తానొక్క సదరు మనిషిని నొప్పించకుండా రక్తం దాగేస్తుంది జలవిహార్ వాటర్ పార్క్ లో కూడా చాన్నాల క్రితమే ఇలాంటి అవినీతి జలగ ఒకటి ఎంట్రీ ఇచ్చి పబ్లిక్ సొమ్ము మొత్తం అపనంగా మింగేస్తుంది గరిసె మీద పందికొక్కు వలే రాష్ట్ర సర్కార్ ఖజానాలో జమ చేయాల్సిన సొమ్మును అడ్డంగా బొక్కేస్తుంది అయితే ఈ మొత్తం తతంగాన్ని పర్యవేక్షించాల్సిన మన పోశెట్టి సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది ఇక రాజే దొంగలకు సద్ది గడుతున్నప్పుడు తాము మాత్రం చేసేదే ఉందని అధికారులు సదరు జలగ అందించిన ముడుపులు తీసుకొని కిమ్మనడం లేదు వెరసి ఎర్రల జలవిహార్ వాటర్ పార్క్ లో అమాయకంగా ఎంట్రీ ఇచ్చిన సదరు అవినీతి జలగ చేస్తున్న నిర్వాహకంతో ఈ సంస్థ అతిపెద్ద జలవిహార్ కన్నట రోజుకు దీని మీద ఈ రోజుకు ఒక 15 లక్షల రూపాయల ఆదాయం వస్తుందట ఏది 15 లక్షల రూపాయలు వీకెండ్స్ లో ఎక్కువ వస్తుందట ఈ ఆదాయంలో ఒక 2.5 లక్షలు వచ్చేయి అని చూపిస్తాడ మిగతాయని మింగేస్తాడట అయ్యో 15 ఏళ్లలో 100ల కోట్లు దోపిడీ చేసిండట నడింపల్లి వెంకటరామరాజు ఇప్పటికే అనే ఉన్నాడు మళ్ళా లెక్కలేదు పత్రం లేదు ఇవి తెలంగాణ ప్రజలారా మనకు రావాల్సిన సొమ్ము ఎక్కడో ఏదో జిల్లాకేని పశ్చిమ గోదావరి జిల్లాకేని వచ్చేది మన వెంకటరామరాజు గారు ఎత్తుకొని పోతున్నాడు ఇంకా ఆయన చరిత్ర లోపల మంచి మన రాజు పంపిస్తున్నాడు అక్కడ జలవిహార్ లో అతిపెద్ద కుంభకోణం జలవిహార్ లో పార్క్ చరిత్ర 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కింది 12.5 ఎకరాల భూమిని కేటాయించిందట దీనికోసం అన్నీ అవకతవకలే ఈ వెంకటరామరాజు ఎంట్రీతో మొత్తం సీన్ అంతా మారిపోయిందట జలవిహార్ లో అన్ని అవకతవకలే జరిగినాయంటారు గతంలో కూడా అనేకమైనటువంటి కథనాలు వచ్చినాయి సో ఆస్తుల విలువకు మించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చిరట రాష్ట్ర సర్కార్ పట్టించుకోవట్లేదు జలవిహార్ రామరాజు అక్రమాలను రాష్ట్ర సర్కార్ పట్టించుకోవడం లేదు రాష్ట్ర రాజధాని నడి బొడ్డున బుద్ధిని సాక్షిగా నడింపల్లి వెంకటరామరాజు ఇంత యవ్వారం నడిపిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయనపై అస్సలు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం భారీగా ప్రభుత్వ ఖజానాకు రాజు బొక్క పెడుతున్నా మన పోసెట్టి కాని మన ఐటీ మంత్రి కాని స్పందించడం లేదు గతంలో ఈ విషయంలో పలు మీడియా సంస్థలు కూడా వార్తలు ప్రచురితం చేశాయి అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో అధికారులు తమ బాసే దొంగలకు సర్ది కడుతుంటే తామేమి చేయగలమన్నట్లు కిమ్మనకుండా నడింపల్లి ఇచ్చిన కాడికి పుచ్చుకొని సైలెంట్ అయిపోతున్నారు అయితే రాష్ట్ర సర్కార్ నుంచి పెద్దగా చర్యలు లేనప్పటికీ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ లేదా ఐటీ గనుక పబ్లిక్ సొమ్మును రక్తంలా తాగేస్తున్న ఈ జలగపై కొద్దిగా నజర్ పెడితే మాత్రం ఈ అనకొండ పని కథమై ప్రజల నిధులను పరిరక్షించే అవకాశం ఉంటుందని ప్రజా శ్రేయస్సును కాంక్షించేవారు ఆశపడుతున్నారు